తప్పుడు రాతలు రాసిన మిమ్మల్ని ఎవరితో కొట్టాలి మీరే చెప్పండి. యు డిసైడ్ ఇట్. సో దాంట్లో నాకు పత్రికలు అంటే గౌరవం. మీ యాజమాన్యం చెప్తా అంది పేపర్ మీద రాయాలా 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 అంటే యాజమాన్యం పీ తింటామన్నా కానీ తినేకైతుందా? అవుతుందా? ఐ ఫీల్ దట్ నా క్యారెక్టర్ ఇస్ నాకు ఇంపార్టెంట్. దాంట్లో కోసం యాడికంటే యాడికి దిగజారి బతకలేను. నేను ఒకరి మీద ఆధారపడిన ఒక ఇంచు కూడా 40,000 ఎకరాల నుంచి 50,000 ఎకరాల భూమి పంపిణీ చేసినానయ్యా ఈ నియోజకవర్గంలో. ఐ ఫీల్ వెరీ మచ్ ప్రౌడ్. ఓ 20,000 మంది నుంచి 30,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చినానయ్యా. గుడ్ మార్నింగ్ తిరుగుతా అంటే దీనిలో కోసమా? ఏ గుడ్ మార్నింగ్లోనే తిరగల్లా, తిరిగితేనే సైకిల్ తెలుచు అంటయ్యా. మామూలు తిరిగితే కనపడవా? కనపడతాయి కదా అక్కడికైనా. అంటే జనాల్లో తిరగడం కూడా నాకు నాకు పొద్దున్నే లేచే అలవాటు అయ్యా. పొద్దు పోదు నాకు, పొద్దున్నే ఓ 3 గంటలు 4 గంటలు జనాల్లోకి తిరుక్కొని వచ్చా అంటే ఏమవుతుందని చెప్పి. మీ బతుకులు మీ పక్కింట్లలో కూడా మాట్లాడిచ్చే దిక్కులేదు మీకు. నేను ఇంటింటికి పోయి ఏమైనా సమస్య ఉంది అయ్యా ఏమైనా ఉందా అని చెప్పి మాట్లాడతాను. సో నేను మళ్ళీ క్లియర్గా కేటగారీలకు చెప్తానా, ఒకరికి పుట్టినోడైతే ప్రూవ్ చేయండి. నేను ఎక్కడైనా చేసినానని ఒక్క ఇంచు చేసినానని చూపించండి. నేను ఇన్ని డాక్యుమెంట్స్ చూపిస్తాను కదా సూర్యది. సరే కోట్లో అతను స్టే తెచ్చుకోండొచ్చు, ఇంకోటి తెచ్చుకోండొచ్చు, కానీ వేణుగూడ కూడా 90 ఎకరాలు అక్కడ ఉన్న భూములన్నీ ఇల్లీగల్గా ఎంట్రీ చేసుకున్నాడు. కోర్టుకు మేము ఇది చేస్తే కోర్టుకు స్టే వచ్చి మేమేం చేసినామా కుంతూరు వేణుకి? కోర్టులు ఆ విధంగా ప్రొటెక్ట్ చేస్తానే, మనం ఏం చేసే కావటం లైలను. ఐఎమ్ నాట్ ఇది ఇట్లాంటి వాళ్ళు అమ్ముతారు ఇట్లాంటి వాళ్ళు. రమేష్ హౌ హానెస్ట్ ఈజ్ నాకనేది తెలియదు కానీ ఇతను నమ్ముతున్నాడు ఇట్లా. నేను అన్ని ఎవిడెన్స్ చూపిస్తాను ఈ దీనిలో ఎట్లయితే వచ్చిన స్టైల్ కూడా మీకు తెలుసు అంట. నాకు తెలుదు కానీ ఆ విధంగా ఉంది. ఫర్ సేల్ ఉన్నాడు ఇక్కడ. నేను ఏదని అంటే చెప్పి ఆయన దగ్గర క్లియర్ కూడా చేపిస్తానంట అన్నాడు. వాటెవర్ మేబీ. సో ఐ ఫీల్ దట్ సచ్చినా బతికినా క్యారెక్టర్ మీద ఉండాలని నేను అనుకుంటాప్ప. తప్ప మీకేదో ప్రెషర్లు ఉన్నాయని, మీకేదో ఉందని ఇష్టానుసార రాతలు రాస్తే మాత్రం నేను వాళ్ళు వీళ్ళని చూడనప్ప. నా అభిమానులు కావచ్చు, అవసరమైతే నేనైనా చేసుకుంటాప్ప. అన్ని ఓట్ల కోసం దిగజారి బతకాలంటే మా వల్ల కాదు. సింపుల్. ఇంకా పబ్లిక్ లైఫ్లో ఉన్నామంటే యాడి కంటే అడిగ కాదు. మేమంత చంద్రబాబు లాగా నీచ స్థాయిలో బతకలేము. మోసం చేసి బతకలే, ఇంకోటి చేసి బతకలే. సో నాకంటూ క్లారిటీ ఉంది. ఇంకెవడైనా కావచ్చుప్ప, 5-3 కేసులైనా కానీ ఇబ్బంది అయినా కానీ మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి తిక్కతిక్కగా మాట్లాడినా గీట్లన్నా జరిగే దానిలకు నాకు సంబంధం ఉండదు. నా చంద్ర ఉన్నాడు ఈనాడు చంద్ర, 8 నెలల నుంచి చూసానా. ఏమంటాడు అట్ట అనుకోవాలా ఇట్ అనుకోవాలా? నేను అంటే నాకేం ఇండివిజువల్గా కాదు, హార్ట్ అటాక్ అయ్యి హాస్పిటల్లో పోతాను నేను మాట్లాడించిన పాపం ఏమైనా ఎట్లున్నాయి బాగా తొందర రీకవర్ కానీ. నీ దిగజారి కులం కోసం నీళ్ళ కోసం యాడికంటే ఆడు బతకలేండి. మా వల్ల ఏం పని? మాకేం కర్మ? నాకేం కర్మ? మోజుబడి వచ్చిన ఉద్యోగం ఏం కాదు రాజకీయము. అనుకోని పరిస్థితుల్లో మన ఆయన చనిపోతే తప్పని పరిస్థితుల్లో ఈ గ్రూప్ను మా వాళ్ళను అందరిని కాపాడడానికి వచ్చిన రన్ చేస్తానా? మీ జనం ఇష్టం కావాలనుకుంటే పెట్టుకుంటారు పోతారు, ఇట్స్ డెమోక్రసీ. మళ్ళీ కావాలనుకుంటే పెట్టుకుంటారో తీసేస్తుంటారు. దానికంటే యాడికంటే యాడ బతుకు. ఇంతకుముందు ఇట్లే రాసింటే డిఫమేషన్ కేసు వేసిన, అరెస్ట్ వారెంట్లు వచ్చినాయి ఈనాడు అతనికినో ఆంధ్రజ్యోతి అతనికి ఇంక్లూడ్ ఏబిఎన్కి వెళ్ళకు తప్పించుకొని తిరుగుతున్నారు. కోర్టుకి నేను వేసిన దానికి, వాళ్ళ మీద కేసులు కట్టిన దానికి నేను తిరుగుతాను కోర్టుకి. ఆ విజయవాడ కోర్టుకి వేసినా మమ్మల్ని, వాళ్ళ మీద కేసు వేసి నేను పోతాను ప్రతిసారి. మా దరిద్రం ఏందో, ఇట్స్ నాట్ ఇన్ ద రైట్ వే. నేను ఏమంటానంటే వాళ్ళు ఏమైనా చెప్పచ్చు, పొద్దు లేచిన నుంచి ఇన్నే తిరుగుతా అంటాను. ఏం చేస్తాను? నిజమేదో అబద్ధమేదో తెల్లా. అంతకుముందు రాసినారు చెరువులకు నీళ్ళు అందిలేదు కేతిరెడ్డి బోటింగ్ కోసమని. ఎన్ని ఫోటోలు చూపారు మేము బోట్లకు అంత నీళ్ళు ఆడ దీనిలో చెరువు నీళ్ళు నింపినది.
పంట వేసుకోవడానికి రావటంలా, వరి మడి వేసుకోవడానికి దాని కింద ఉన్న రైతులు రావటం లేదు ముందుకు. ఎందుకంటే ఖర్చు ఎక్కువైపోతుంది ఆ కంప చెట్లు తీసే కంటే. రెగ్యులర్గా పెడుతుంటే ఉపయోగం. ఇప్పుడు మేము గొడ్లూరు కిందకి వేస్తానమ్మ, మూడు పంట వేస్తున్నారు వాళ్ళు, ఇంకా అయిపోతుంది, ఇబ్బంది పడుతున్నారు. నీ పంట వేసుకోవటంలే, ఇట్ బికెమ్ వెరీ కాస్ట్లీ, లేబర్ కాస్ట్ ఎంత అయిపోయింది. హార్టికల్చర్ అంటే వరికి మద్దతు ధర చాలా తక్కువ ఉంటుంది, దానికి వచ్చే ఆదాయం కష్టానికి ఆదాయానికి సంబంధం లేకుండా. అదే కష్టం ఏదో హార్టికల్చర్ పంట పెట్టుకుంటే, చీనీ చెట్లు, దానిమ్మ చెట్లు, ఆ ద్రాక్ష ఇంకోటో పెట్టుకుంటే మంచి డబ్బులు వస్తున్నాయి వాళ్ళకు. దానికి కూడా ఎమ్మెల్యేనా? ఏం మాకు ఏడ లేని తింగరోళ్ళంతా ఇది నియోజకవర్గంలో ఉన్నారయ్యా, ఏడాడు తింగరోళ్ళంతా మాకేమన్నారు? అవగాహన రాయిత్యం లేదు నాకు తెలిసి. ఎవడన్నా దీనిలకన్నా అప్లైడ్ చేసుకున్నారా? గ్రాడ్యుయేట్ ఓటు, గ్రాడ్యుయేట్ ఓటు కూడా లేదు. ఇంకేమన్నానంటే అంత తింగరోళ్ళు ఉన్నారు నాకు. షోలో గురుగుతా అంటే ప్రైవేట్ సైట్లలో కూడా వచ్చి చెప్తా అంటే పంచాయతీలు మేమేం చేసేకైతుంది? నేనా అంత దిగజారి మాట్లాడలేను? ఏం కర్మో మాకు. ఇది చూడు, మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా పోతాను. నాలుగు ఐదు పైపులు పెట్టుకొని నేను మళ్ళీ ఒకసారి పెడదాం లేకున్నా రోజు దినమే ఎందుకు పెడతా అంటావు ఇది అని? ఇయర్ ఎండింగ్ కాబట్టి ఎందుకు బతుకులు? రోజు అద్దంలో చూసుకున్నప్పుడు ముద్ద దిగేటప్పుడు అని తెలుస్తుంది కదా ఏంద్రా మన బతుకు? ఇట్లా బతుకు బతకాలా రాజకీయాల కోసం అని చెప్పేసి? కొద్దిగైనా క్యారెక్టర్ కోసం బతకాల లేదా? క్యారెక్టర్ కోసం బతకాల కదా? సింపుల్ అయ్యా, సూరి వాళ్ళ మార్బులం అంతా చెప్తా అంటారు కదా, ఎలక్షన్లు అయిపోయిన మూడో నెలకి ఎందుకు పార్టీ మానవు చెప్పు. సింపుల్ చెప్పు, ఊరికే నా గుద్దులే మీ కార్యకర్తలకు చెప్పుకో ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది. డబ్బులు సంపాదించుకోవడానికి కొంతమందికి చెప్తున్నాం, కార్యకర్తలు కాపాడుకోవడానికి పోయినామని. నువ్వు అట్లా పోయినప్పుడు నీ కార్యకర్తలు నేనే కదా కాపాడేది. ఒకరికో ఇబ్బంది వచ్చేటట్లు చేసినామా? అందరు మేమే కదా కాపాడేది. సో ఏందో మనం అంతా ఇది చేసుకుంటా పోతున్నాము ఇది అంటే అంటే పబ్లిక్ వాచ్ చేస్తున్నారు. ఈరోజు కూడా నేను మా ధర్మవరం ప్రజలకు తెలియాలా ఈ పనికిమాల వాళ్ళు రాసే రాతలు ఈ కూతలు దీని గురించి చెప్పాలా అర్థం చేసుకోండి అని చెప్పేదానికి నేను చెప్తున్నా. ఒక్క అడుగు ఎక్కడైనా ఎంక్రోచ్ చేయనామా, ఒక్క అడుగు కబ్జా చేసినామా, ఏదైనా చూపిమనండి. రైట్ఫుల్గా ఉంది, లీగల్గా ఉంది కాబట్టి తీసుకుంటున్నారు. లీగల్ పొజిషన్స్ బట్టి తీసుకుంటారా? ఇంకోటి దీంట్లో రాజకీయ నియంతృత్వం. ఏను మా ధర్మవరం డిఎస్పీ గురించి, రమాకాంత్ గురించి ఎడలేని మోజుబుట్టకు వచ్చింది. బాబా పంచాయతీలు చేస్తాడనా ఇళ్ళకు? ఏమి నాడడానికి బాగా పంచాయతీలు చేస్తున్నాడు ఎడలేని. మూడేళ్ళుగా పెట్టుకోవడమే చాలా ఎక్కువ. రెండు సంవత్సరాలకి మామూలుగా ట్రాన్స్ఫర్లు జరుగుతాయంట, మా ట్రాన్స్ఫర్లో దానిలో ఇదైంది కాబట్టి ఇది ఎత్తులేని మోజు. అధికారుల డివిజన్లో అధికారులపై స్వారీ, బెదింపులు, బేదింపులు, కేసులు సైతం నమోదు, బదిలీపై వేపు, సెలవుపై అధికారులు, సైదులు గురించి ఎంతమంది దగ్గర ఎంత వసూలు చేసినాడు నేను చెప్పమంటావా? ఎవడు గాంధీని లేడు. ఇక ఎంఆర్ఓకి పాపము ఆడా నుంచి వస్తా అండి, మరూరు దగ్గర యాక్సిడెంట్ అయింది, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. అతను కొయ్యోమురా నాకు బ్లెయిన్ క్లాట్ అయింది, నేను తలకాయ నొప్పితో నేను చచ్చిపోతానా అని చెప్పి అతను చచ్చా అంటే బెదిరించిపోయినాడు అంటాడు. మెడ కట్టుకుని కూడా మీరు కూడా చూసింటారు. కమిషనర్ సార్ నేను 2.5 సంవత్సరం అవుతుంది, నేను ఇంతవరకు సెలవే పెట్టలేదని, 20 రోజులు నా ఫ్యామిలీ వర్క్ ఉందని పెడతా అంటే నేను పోతున్నానంటే అతను పోతున్నాడు అన్నాడు. ఏంది ఈ తప్పుడు కూతలతో ఇది దట్టు? ఆ నీతులు చెప్పేది కూడా మీరే. మాకు అదేంటంటే దేశంలో ఎక్కడ లేని నీతులు చెప్పేది మీరే. మీరేం చేసినారు, మీరు ఎట్లాంటి బతుకులు, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఎంపీడీఓ లేరు, ఎంపీడీఓలో నిజంగా ప్రమోషన్స్ వచ్చి ఎంపీడీఓలో లేరు, తక్కువ మంది ఉన్నారు. ఇంకా తక్కువ మంది ఉన్నప్పుడు ఇన్ఛార్జీలు కాకుండా ఎట్లా నడుపుతారు? మీరు ఒక మల్లికార్జున అనేవాడు నేను పెట్టుకుంటారు ఎంపీడీఓ ముదుగుబ్బ, కండువాలేస్తే తప్ప, కండువాలేస్తే తప్ప, పార్టీలో కండువాలు వేసుకుంటే తప్ప పథకాలు రానీయలు మీరు. దరిద్రులు 20 లక్షలు 30 లక్షలు ఫ్రాడ్ జైల్లో కూడా వేయచ్చారు. మీరు అట్లాంటి పరిమాణాలు పనులు చేసినారు. సో నేను ఎండ్ ఆఫ్ ది డే చెప్పేది ఏంటంటే,
నా క్యారెక్టర్ కోసం అది తగ్గి బతకాల్సిన కర్మ నాకు లేదు, కర్మ లేదు. అంత దిగజారి ఉండాల్సిన అవసరం లేదు. నా మీద ఇంకోసారి తప్పుడు కథనాలు రాస్తే బాగుండదు, తప్పుడు ఆరోపణలు బయట చేసినా కూడా బాగుండదు. సింపుల్.